మంత్రి భూదందాలను ఆధారాలతో చూపిస్తామని అందుకు నిజ నిర్ధారణ కమిటీతో వెళ్తున్న తమను పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ అరెస్టులు చేయించి తిరిగి మాపైనే నిజాలు నిరూపించలేని దద్దమ్మలు అనడం మంత్రి భూదందాలకు నిరసనమని దుయ్యబట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం పట్టణంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ చౌదరి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్న మాట్లాడుతూ, మంత్రి మీరు అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు అవుతున్నా కేవలం పోలీసులను మీకు ఎస్కార్టులుగా వాడుకుని ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడమే తప్ప ఆనాడు మేము తెచ్చిన బీటీపీ ప్రాజెక్టుకు నీళ్లు, 114 చెరువులకు నీళ్లు ఇచ్చే పథకాలను, ఇంటింటికి మంచినీరు అందించే పథకాలను తిరిగి ప్రారంభించలేదంటే మీకు ఆసక్తి లేకనా, లేదంటే మీకు కమిషన్లు ముట్టలేదనా, ఉన్న పథకాలను కొనసాగించలేని మీరు దద్దమ్మలు అంతేకాని మీ అవినీతి అక్రమాలు నిరూపిస్తామంటే మాపై పోలీసులను పంపి అడ్డుకునే మేము కాదు. నువ్వు దద్దమ్మవి, మమ్మల్ని దద్దమ్మలనే అర్హత లేదు నీకు. నీ అవినీతి అంతా బట్టబయలు చేశాం, పత్రికల్లో వచ్చింది, ప్రజలకు చూపించాం, ప్రతి పేపర్ చూపించాం. నీకు 62 ఎకరాలకు మించి 1 ఎకరా ఉండడానికి లేదన్నా కూడా నువ్వు అలాగే కొనసాగిస్తున్నావు. నీదంతాను గవర్నమెంట్కు సరెండర్ చేయి, అప్పుడు నీ నిజాయితీ నిరూపితమవుతుంది. ఎక్స్ట్రా కొనడానికి చట్టమే లేదు. నువ్వు మంత్రిగా ఉన్నావు, చట్టాలను పాటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆ రోజు రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు, నీకు తెలియదా? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వ చట్టం కదా, దాన్ని పాటించాలని నీకు లేదా? మంత్రిగా నువ్వు ఏమైనా ఎగ్జెంప్షన్ పొందినావా? ఏమైనా మంత్రులకు ఏమైనా స్పెషల్గా ఎగ్జెంప్షన్లు ఏమైనా ఇస్తారా? నీవు దద్దమ్మ, తెలుగుదేశం నాయకులు దద్దమ్మలు అనొద్దండి. అలాగే నీవు నీ మంత్రివర్గము ఈరోజు లోకేష్ గారి పాదయాత్ర అపూర్వంగా స్వాగతం పలుకుతూ ప్రజలంతా చేస్తూ ఉంటే రోజు పోలీసుల పాలనలో మమ్మల్ని ఎట్లాడుకున్నారో అట్లా మైకు లేకుండా వేలాది మంది వస్తే ఏమన్నా మాట్లాడడానికి ఉంటుందా? మాట్లాడించడానికి వస్తూ ఉంటే 200 మంది పోలీసులు మైకులు లాక్కెళ్ళిపోతారా? పోలీసులు 4 డ్రెస్ తీసేసి మైకులు ఏడన్నా ఆన్ చేస్తారేమనేసి వ్యాన్లు చుట్టూరా వ్యాన్లు నిలబడతారా? మీరు పోలీసుల పహారాతో పాలిస్తూ మమ్మల్ని కూడా బయటకు రాకుండా చేయాలని చూస్తున్న మీరు దద్దమ్మలు, మేము కాదు. మీరు రండి. ఎందుకంటే శుక్రవారం అని ఎందుకంటున్నారంటే కళ్యాణ దుర్గంలో శుక్రవారం పూట ఇది సంత జరుగుతుంది, ఎక్కువ మంది కళ్యాణ దుర్గం ప్రజలంతా చూస్తారు టీ సర్కిల్ అయితే. అందుకోసమే శుక్రవారం అంటున్నాం మేము. మేము శుక్రవారం వస్తాం టీ సర్కిల్కి. మీరు పారిపోతండి, సిగ్గుంటే పారిపోతండి, లేదా ఒప్పుకున్నట్టే మీరు.